ఏమిటి తాత ఇంత రాత్రి పడొచ్చా? నీకు టెలిగ్రామ్ వచ్చింది రాజా. ఏమిటండి ఎక్కడి నుంచి? తీర్థరంగానికి వెంటనే రమ్మని ఆర్డర్ వచ్చింది. రేపు పొద్దునే బయలుదేరి వెళ్ళాలి. రేపేనా? వచ్చి ఒక వారం కూడా కాలేదే. మన దేశ సరిహద్దులు ఏదో అత్యవసరమైన ప్రమాద పరిస్థితి ఏర్పడింది. అందుకే అర్జెంటు రమ్మని ఆర్డర్ వచ్చింది. దేశ రక్షణే కదమ్మా సిపాయికి ప్రధాన కర్తవ్యం. వస్తా రాజా. అలాగే తాత. నాన్న యుద్ధానికి పోతున్నావా? అవునా. నన్ను కూడా తీసుకో నాన్న. శ్యామా నువ్వు ఇప్పుడు కాదురా, పెద్దవాడి అయిన తర్వాత. నేను పెద్దవాడిని అయ్యేసరికి ప్రపంచంలో యుద్ధమే లేకుండా పోతే? బాలవాక్కు బ్రహ్మవాక్కు నీ నోటి చలవన నువ్వు పెద్దవాడి అయ్యేసరికి భారత భూమి యుద్ధ భయం లేని పుణ్యభూమి కావాలిరా. నాన్న నువ్వు యుద్ధరంగంలో దూకి విరోధుల పిరంగులను పిండి పిండిగా చేసే నాన్న. పిరంగులంటే ఏమనుకున్నావు? మట్టి కొండలనుకున్నావా? ఉండేలు భద్రతో పడతానికి ఏమి నాన్న? యుద్ధంలో విరోధులే ఎక్కువ మంది చస్తారు కదూ. వాళ్ళు దస్తారు, మన వాళ్ళు కూడా దస్తారా? రాము ఏమిటా వాగుడు వసపెట్టలాగా? వాడు అడగటం మీరు చెప్పడం బాగానే ఉంది. సీత ఎందుకంత భయపడ్డా? యుద్ధం అంటే నాకు కొత్త. 10 ఏళ్ల నుంచి సైన్యంలో పనిచేస్తున్నా. ఈసారి నాకెందుకు చాలా భయంగా ఉందండి. సీత ప్రమాదం యుద్ధరంగంలోనే వస్తుంది. ఇంట్లో ఉన్నా రావచ్చు, వీధిలో ఉన్నా రావచ్చు, ధైర్యంగా ఇలా రండి. కుంకుమ తీసి స్వామి పాదాలకు పెట్టి మీ చేత్తో నా నొసట బొట్టు పెట్టండి. అదే నా పసుపు కుంకుమ కాపాడుతుంది. సీత యుద్ధరంగంలో తుపాకులు పిరంగులు నన్ను కాపాడలేకపోయినా నీ మాంగళ్యం తప్పకుండా కాపాడుతుంది. రాము నేను ఊళ్ళో లేనప్పుడు అడ్డదిడ్డమైన ప్రశ్నలతో అమ్మని ఎప్పుడూ విసిగించకు. కావాలంటే నువ్వు తిరిగి వచ్చినప్పుడు అమ్మని అడుగు నాన్న. రాము అసలు పిలిచినా పలకడని చెబుతుంది. బుద్ధిమంతుడివి సీత. సీత ఏమిటిది? ఏమిటి సీత? నేను ఊరికి వెళ్ళేటప్పుడు ఎందుకలా ముఖం ముడుచుకుంటా? చిరునవ్వుతో సంతోషంగా సాగనంపొద్దు. ఏది నవ్వు? నవ్వు సీత, చూడు నవ్విస్తాను. వస్తాను సీత. వెళ్ళి రండి. మళ్ళీ నా భార్య బిడ్డల్ని నీకు అప్పగించిపోతున్నా. వాళ్ళకి అండాదండాన్ని నువ్వు. ఏం పర్వాలేదు, నువ్వు వెళ్ళిరా నాయన, నేను చూసుకుంటాను. వెళ్ళొస్తాను సుబ్బన్న.
చంద్రాపురాలంతా తగలబెట్టండి, అడ్డాలన్నీ ఇడ్డాలన్నీ చంద్రాపురాలంతా తగలబెట్టండి.